మీడియా మిత్రులకు నమస్కారం. మనము గర్భిణీ స్త్రీలకు ఏం చేస్తున్నామంటే, గర్భిణీ స్త్రీని నమోదు చేసుకున్నప్పటి నుంచి గర్భిణీ స్త్రీకి అందవలసిన ప్రతి సేవలు, అంటే నమోదు చేసుకున్నప్పుడు మనము ఆమెకు హైటు, వెయిట్, బరువు అదంతా చూడడము, అలాగే రక్త పరీక్షలు చేయడము, ఎవరైనా ఎనిమియా ఉంటే ఎనిమియా ఉన్న వాళ్ళకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ డోసు ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వడం, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ గురించి చెప్పడము, ఇదంతా గర్భిణీ స్త్రీలకు చేస్తాం. అలాగే 3 మంత్స్ వచ్చేసినప్పటికీ ఒకటి గ్రోత్ స్కానింగ్ అనేది తీయించమని చెప్తాము. అది కూడా మన గవర్నమెంట్ దాంట్లో టీమ్స్లో ఫ్రీగా చేస్తారు. అక్కడికి మనం ఒక రెఫరల్ చిట్ రాయించి 102లో పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 3 మంత్స్ నుంచి కంటిన్యూగా మంత్లీ చెకప్స్ మన పిఎస్సికి రమ్మని చెప్పి మన హాస్పిటల్లో చెకప్స్ జరిపిస్తామండి. అలాగే ట్యాబ్లెట్స్ ఇస్తాము, ప్రతి మంత్ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంకా మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు మా దగ్గరికి రావాలమ్మా, ఆ ప్రాబ్లమ్స్ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పేసి మేము ప్రతి గర్భిణీ స్త్రీకి చెప్పడం జరుగుతుందండి. అలాగే నమోదు చేసుకున్న తర్వాత ఈ రక్త పరీక్షలు చేయడం ఇదంతా కాకుండా ఇంకా టీడీ ఇంజెక్షన్స్ కూడా ఫస్ట్ సెకండ్ 2 డోసులు ఉంటాయి. అలాగే 5వ నెలకు వచ్చేసరికి మళ్ళీ టిఫా స్కానింగ్ అనేది చేయిస్తాము. అది కూడా మన దగ్గరనే టీమ్స్లో ఫ్రీగా జరుగుతుంది. గచ్చిబౌలిలో టీమ్స్ అనేది హాస్పిటల్ ఫ్రీగా జరుగుతుంది. దానికి కూడా 102ని ఉపయోగించుకొని పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏమన్నా హై రిస్క్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక టీహెచ్ కొండాపూర్కి మనం రిఫర్ చేయడం జరుగుతుంది సార్. ఇంకా ప్రతి తల్లికి మనం ఏం చేస్తామంటే, మొదటి కాన్పు కనుక ఉంటే కనుక, మొదటి కాన్పు ప్రెగ్నెన్సీ ఉంటే కనుక నార్మల్ డెలివరీ కోసం ఎక్కువ శాతం మోటివేషన్ చేస్తాం సార్. అది కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా జరుగుతుందని చెప్పేసి నార్మల్ డెలివరీ కోసం ఎక్కువ శాతం మనము మోటివేషన్ చేయడం జరుగుతుంది సార్.